నమస్కారం. టీవీ 7 న్యూస్ కి స్వాగతం. నేను జయ. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. దసరా నవరాత్రి 9వ రోజు కాళికాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు. అమ్మవారి ఆలయాల్లో కిక్కిరిసిన భక్తులు. ఆన్లైన్ లోన్ యాప్లపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా తిమ్మాపురం అవగాహన సదస్సులో అడ్డతీగల ఎస్ఐ అప్పలరాజు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లాలో పాదయాత్ర. పాదయాత్ర వివరాలు వెల్లడించిన టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్. కాకినాడ రూరల్ సర్పవరం జంక్షన్ సుందర్ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ షిరిడి సాయిబాబా శతాబ్ది ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. దసరా ఉత్సవాల్లో భాగంగా సాయి నవరాత్రులు నిర్వాహకులు వైభవంగా నిర్వహిస్తున్నారు. వీధి వీధిన బాబావారి పల్లకీ సేవ. ప్రతి ఇంటి వద్ద మహిళలు బాబా పల్లకిలో హారతులు పడుతూ సాయి సేవలో భక్తులు తరిస్తున్నారు. కరోనా కష్టకాలంలో 2 సంవత్సరాలు ప్రజలంతా అనేక బాధలతో సతమతమయ్యామని, ఇప్పుడు బాబా దయ వల్ల అందరూ క్షేమంగా ఉన్నామని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇరుంది శ్రీ సాయి పల్లకి కరుణామయుని పూల పల్లకి పై నిలిపే తాళాలు ఇరు మేళాలు ఆడే భక్త గణాలు పల్లకి ఉత్సవం చూసిన కాలు పలుకులు పాషాణాలు పలుకులు పాషాణాలు శుభకారిణి ఆత్మవిహారి తరలిన పల్లకి శరణు సావళి ముందు ప్రభుల నడుమ జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి 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 జయ జయ నమో నమ శ్రీ సాయి నమో భవించను సోలాపూర్లోని ఈ తోటలో అక్కడి కొట్టరే మా సాయి ఓం శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతయ నమః శ్రీ గురుభ్యో నమః. 2.5 సంవత్సరాల కరోనా కాలం తర్వాత శరన్నవరాత్రులు మరియు బాబావారి యొక్క పుణ్యతిథుల సందర్భంగా బాబావారి యొక్క పల్లకీ సేవ నిర్వహించబడుతోంది. ఈ కార్యక్రమంలో భగవద్బంధువులు అందరూ కూడా పాల్గొన్నారు. ఇదే విధంగా ఈ సుందరనగర్లో ఎవరైతే ఉన్నారో వారందరికీ, ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి కూడా ఆ దుర్గమ్మ తల్లి ఆశీసులు, దత్తాత్రేయ స్వామి వారి ఆశీసులు, శిరిడి సాయిబాబా వారి కృపాకటాక్షాలు మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై సాయిరాం. అవధూత అవధూత చింతన గురుదేవ దత్త. జై సాయిరాం.
కాకినాడ సినిమా రోడ్ సంత చెరువు వద్ద వేంచేసి ఉన్న దుర్గామాత ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా కాళికాదేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నగరంలో పలువురు ప్రముఖులు భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ శరణ్ నవరాత్రులలో 8వ రోజు ఆలయంలో అమ్మవారికి కుంభం సమర్పించి ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించామని తెలిపారు. భగవాన్ తీర్థం ఇచ్చాడు కంపెనీ వారు వాళ్ళు వేసుకుంటారండి. ఈ రోజు ఇక్కడ కుంభానికి వచ్చింది అందరూ దరిదాపుగా 50 సంవత్సరాలు అయిందయ్యా. 2 సంవత్సరాలు దాటిన తర్వాత నుంచి ఇక్కడ మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. మేము ఇక్కడ కాలు పెట్టిన తర్వాత అప్పటి నుంచి కూడా ప్రతి దేవినవతల్లో ప్రతి నవనాడు కూడా కుంభం వేస్తారండి. ఇక్కడ ఈ కుంభం ఇది దేవస్థానానికి సంబంధించిన కుంభం. మేము దర్శకులు వేసే కుంభం ఇది, వేరే కుంభం వారు వేసుకుంటారు. అది మనకి సంబంధం లేదు. అది దేవస్థానానికి అది దేవం వాడు కమిటీ వారు వేసుకునే కుంభం ఉండదు. ఇక్కడ జరుగుతున్నది మాత్రం 47 సంవత్సరాలు 48 సంవత్సరాలు జరుగుతుంది ఈ కార్యక్రమం. ఇలా ప్రతి దేవినవతల్లో నవనాడు వేస్తారు. 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళ సంవత్సరాల్లో కూడా అందరూ భక్తులు అందరూ కూడా సంవత్సరం కూడా భక్తులు పెరిగి అమ్మవారి మహత్యాలు తెలుసుకొని అంతా కూడా అందరూ సుఖశాంతులతో ఆరోగ్యాలతో వర్తిల్లాలని చెప్పేసి మనసారా కొడుకుంటూ ప్రతి 9 నవరాత్రుల్లో కూడా చాలా బాగా మన త్రిపుర సుందర గుడి పూజలు ఎలా చేస్తా అలా అన్యావతారాలు 9 రోజులు కూడా 9 అవతారాలు చేస్తూ అమ్మవారికి చాలా బాగా చేస్తున్నారు. గుడి కమిటీ వారికి అలాగే పంతులకి మా చైర్మన్ గారికి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంతో సుఖసంతాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను. తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ సిపిఎంఎల్ లిబరేషన్ మహిళా సంఘం ఆధ్వర్యంలో కాకినాడ ధర్నా చౌక్ వద్ద బాధితురాలు గుంపాని వరలక్ష్మి తన చంటి పాపతో నిరసన చేపట్టింది. కాకినాడ ధర్నా చౌక్ వద్ద బాధితురాలు గుంపాని వరలక్ష్మికి న్యాయం చేయాలంటూ సిపిఎంఎల్ లిబరేషన్ మహిళా సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితురాలు మరియు రాష్ట కమిటీ సభ్యులు కోసిరెడ్డి గణేశ్వరరావు, మహిళా సంఘం జిల్లా కమిటీ సభ్యులు గంటెట్టి నాగమణి నాయకులు మాట్లాడుతూ
కాకినాడ జిల్లా రంగంపేట మండలం రామేశంపేట గ్రామానికి చెందిన వరలక్ష్మికి కోవాడ గ్రామానికి చెందిన గుంపాని రంజిత్తో సంవత్సరం క్రితం సుమారు 40 లక్షలతో తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయడం జరిగిందన్నారు. ఆడపిల్లకు జన్మనివ్వడం భర్తకు ఇష్టం లేక తనను మానసికంగా వేధిస్తూ అత్త మామలతో కలిసి అదనపు వరకట్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తారని తెలిపింది. బిడ్డను చంపమని లేకుంటే అక్రమ సంబంధం ఉందని సృష్టించి చిత్రహింసలకు గురి చేస్తున్నారని కన్నీటి పర్యంతమైంది. న్యాయం కోసం ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ ను ఆశ్రయిస్తే పోలీసులే తన భర్తకు సపోర్ట్ గా ఫిడాకులు ఇవ్వాలని కౌన్సిలింగ్ ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో దిశ చట్టాలు అమలవుతున్నా ఆడవారిపై వేధింపులు ఆగడం లేదని ప్రభుత్వం తక్షణమే రంజిత్ పై చర్యలు తీసుకోవాలని సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ మహిళా నాయకులు డిమాండ్ చేశారు. ఆడపిల్ల పుట్టిందని పుట్టి రాచి రంపాలి ఏమన్నా తమ్మన్నా కానీ ఏం చేయవచ్చు కనీసం ఏం చెమ్మన్నా మా నాన్న అడిగి అడిగినాడు ఏమన్నా గట్టిగా అడిగితే కొట్టేస్తున్నాడని తప్పేస్తానని అడుగుతున్నాడు. మీకు ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా అని అడుగుతున్నాడు. ఏమన్నా నీ తమ్మని ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా ఏమన్నా ఉన్నాయా ఇక కనీసం పెళ్ళి ఎత్తుకుంటే ఏ ఎక్కడికి వెళ్తున్నాయి ఎవరి దగ్గరికి వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. మరి ఈరోజు కుప్పాల రంజిత్ కుమార్ అనే వ్యక్తికి మరి అమ్మాయిని వివాహం చేయడం జరిగింది. తల్లిదండ్రుల మాటలు ఆలకించి ఈ అమ్మాయిని వేధింపులకు గురి చేయడం జరుగుతుంది. తర్వాత ఏంటంటే మరి కౌన్సిలింగ్ ఇవ్వాలంటే మైండ్ ఆబ్సెంట్ అయిపోయిన వాళ్ళకి కానీ లేకపోతే వెత్తిలివిడిగా తిరిగే వాళ్ళకి కానీ కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన పని ఉంటుంది. కానీ తల్లిదండ్రుల దగ్గర లేకపోయినా సరే వాళ్ళ అత్తమామలు బావగారులు తోటుకోళ్ళు భర్త కలిసి మరి వేరే గ్రామానికి చెందిన పోలీసులు కానిస్టేబుల్ని తీసుకొచ్చి ఈ అమ్మాయికి తల్లిదండ్రులు ఈ అమ్మాయి కుటుంబస్తులు లేకుండా ఈ అమ్మాయికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. మరి ఆ కౌన్సిలింగ్లో ఆ కానిస్టేబుల్ అమ్మ నీకు ఇష్టం లేకపోతే మాకు తెలిసిన లాయర్లు ఉన్నారు కాబట్టి నీకు ఇష్టం లేకపోతే విడాక్ సీట్లు ఇప్పించేస్తాను 10 రోజుల్లో నీకు విడాక్ సీట్లు ఇప్పించాను అనేసి ఆయన చెప్పడం జరిగింది. మరి ఈ రకంగా మరి వీసా చట్టాలు ఉన్నాయంటున్నారు మహిళలకు అన్యాయం జరగకుండా మహిళలకు రక్షణ కల్పిద్దామంటున్నారు. కానీ ఈ చట్టాలన్నీ ఏమైనాయి అంటే మరి చట్టాలన్నీ వాళ్ళకి చుట్టాలుగా మారి ఇప్పుడు ఆడపిల్లకు అన్యాయం జరుగుతుందంటే ముందుకొచ్చే చట్టాలు కూడా ఏమీ లేవు కాబట్టి మరి ఆ కుటుంబం అత్తమామలతో వేధింపులు లేకుండా ఈ అమ్మాయికి రక్షణ కల్పించి ఎట్టి పరిస్థితుల్లో ఈ అమ్మాయికి ఎటువంటి అన్యాయం జరిగినా ఆ కుటుంబమే చర్యలు తీసుకోవాలనేసి అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ద్వారాగా మేము తెలియపరుచుకున్నాం. నా పేరు కొసిరెడ్డి గణేశ్వరరావు, సిపిఎంఎల్ రాష్ట్ర కమిటీ సభ్యుని. ప్రధానంగా ఏంటంటే గుంపన్ రంజిత్ కుమార్ అనే అబ్బాయి రామేశ్వరంపేట అమ్మాయిని వివాహం చేసుకోవడం జరిగింది. అలాగే పిల్లలు పుట్టే వరకు బాగానే ఉన్నాడు, ఆడపిల్ల పుట్టిందనే సాగుతో ఈ ఆడపిల్ల వద్దు చంపేయమని ఆ అబ్బాయి అమ్మాయిని అత్తమామలు వీళ్ళందరూ కూడా వేధింపులు గురి చేస్తా ఇది 2 సార్లు ఈ అమ్మాయిని కొట్టడం జరిగింది. అయినా ఈ అమ్మాయి అలా బాధపడి అక్కడ కాపురం చేస్తూ ఉంది. కనీసం అక్కడ రాయుడిపాలెం పోలీస్ స్టేషన్కి కూడా కాకినాడ తెలియపరిచినప్పటికీ కూడా ఆ పోలీసు వారు కూడా సరైన చర్యలు తీసుకోలేదు. ఏదో ఎగ్జిస్ట్ అయిపోండి అమ్మ లేకపోతే విడాకులు ఇచ్చేయండి అని చెప్పడం జరిగింది తప్ప ఈ అమ్మాయికి న్యాయం చేయలేదు. మరి వేళ దిశ చట్టాలు ఇవన్నీ ఉన్నాయి, మరి ఈ చట్టాలన్నీ ఏమవుతున్నాయి అనేటువంటిది మహిళలకు ఇంకా అన్యాయం జరుగుతుంటే మరి ఏంటి ఆ అబ్బాయి మరి పెళ్లి చేసుకుందాం చూస్తూ ఉన్నారు. ఇక్కడ ఆడపిల్ల ఉండకూడదట, ఆడపిల్ల పుట్టకూడదట, మరి సమాజంలో ఆడపిల్ల పుట్టకుండా ఇతని తల్లి కింద ఎలా పుట్టాడు అనేటువంటిది ఈ రంజిత్ కుమార్పై కఠిన చర్య తీసుకోకపోతే ఈ పిల్లకి ఏ ప్రమాదం జరిగినా ఆ కుటుంబం బాధ్యులు అవుతారని అత్తమామలు వీళ్ళందరినీ ఖచ్చితంగా కష్టంలో తీసుకుని వాళ్ళపై తగు చర్యలు తీసుకుని వీళ్ళు కాపురాన్ని నిలబెట్టాలని మేము సిపిఎంఎల్ మహిళా సంఘంతో కోరుతా ఉన్నాం. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లాలో పాదయాత్ర చేపడుతున్నట్లు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ వెల్లడించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జగ్గంపూడి నియోజకవర్గ కిర్లంపూడి నుంచి పాదయాత్ర దసరా నుంచి ప్రారంభిస్తున్నట్లు కాకినాడ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ను వైసీపీ మంత్రి రాజా విమర్శించడం సరికాదన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు చేస్తున్న ఎన్టీఆర్ ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని అందించారని అన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడారు
చేయాలని సూచించారు. జగంపేట కేర్లంపూడి నుంచి పాదయాత్ర ప్రారంభిస్తామని, ఒక్కొక్క మండలంలో 10 రోజుల చొప్పున పాదయాత్ర చేపట్టడం జరుగుతుందన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. జగంపేట నియోజకవర్గంలో అర్హులైన పేదలకు G2 గృహాలను 20,000 మందికి నిర్మించే విధంగా తెలుగుదేశం పార్టీ అధికారం చేపడతామని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు పేరభక్తులు రాజశేఖర్, మట్టా ప్రకాష్ గౌడ్, గుడ్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ముందుగా అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఒకరోజు అడ్వాన్స్గానే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపు దసరా రోజుని పాదయాత్ర చేయాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. జగంపేట నియోజకవర్గం ముందుగా తీసుకోవడం జరుగుతుంది. జగంపేట నియోజకవర్గంలో గిర్లంపూడి మండలంలో పాదయాత్రని ప్రారంభించాలని ఉద్దేశంతో రేపు 1 గంటకి ముహూర్తం రావడం జరిగింది. దానికి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా ఆహ్వానిస్తూ పేరు పేరున కూడా పాదయాత్రని సక్సెస్ చేయడంతో పాటు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పాదయాత్ర నేటి జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఏదైతే ఈ పాలనా విధానంలో ఆయన ఫెయిల్ అయ్యారో, ఏదైతే అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫెయిల్ అయ్యాడో, ఏదైతే ఈ ధరల నియంత్రణ చేయలేకపోతున్నాడో, ప్రతిదీ కూడా రోజు రోజుకి కూడా ధరలు పెరిగిపోతున్నాయి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆ జగన్మోహన్ రెడ్డి పాలనా విధానాన్ని ఎండగడుతూ, అలాగే రాబోయే కాలంలో మేము చేసే పనులు కూడా జగంపేట నియోజకవర్గాన్ని ప్రామాణికంగా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఫర్దర్గా ఉన్నాయన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. జగంపేటలో కావలసినవి మేము వస్తే చేసేవి దీంట్లో పొందుపరచడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారో, ఒకే ఇంట్లో ఉండి 4-5 కుటుంబాలు కష్టపడి జీవిస్తున్నారో, ఆ విధానం లేకుండా G+2 విధానంలో ప్రతి మండలంలోని కూడా 5-6 వేలు ఫ్లాట్లు తక్కువ కాకుండా ప్రతి మండలంలోని కట్టే విధంగా ఒక హామీని నమ్మకస్తు చేస్తూ, అలాగే నిరుద్యోగ యువత ఎక్కువగా ఉంది. పోయిన గవర్నమెంట్ వచ్చింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓటక హామీ వల్ల. ఈ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను, ప్రతి ఒక్కరిని కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు తీస్తారు, నిర్వీర్యం చేసేసే విధంగా ఆయన పాలనా విధానం ఉంది. అలా కాకుండా మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఈ జగంపేట నియోజకవర్గంలో 4 మండలాల్లోని కూడా ప్రతి మండలానికి పరిశ్రమను తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఒకటి తీసుకోవడం జరిగింది. అలాగే మహిళలకు కుటీర పరిశ్రమల ద్వారా ఉపాధిని కల్పించడం జరుగుతుంది. ఎందుకంటే పూర్వం అంటే మనంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, మొత్తం జగంపేట అంతా కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతంలో పూర్వం పెద్దలందరూ కూడా వ్యవసాయ కూలీల కింద పనులతో వెళ్ళిపోయేవారు. కానీ దానిమీద వ్యవసాయం తగ్గింది, అరకొరగా చదువుకున్న మహిళలు ఉన్నారు, ఆ మహిళలతో పాటు కొంచెం పెద్ద ఫ్యామిలీలు చిదుకుపోయి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఆలోచించుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా కుటీర పరిశ్రమలు తెద్దామనే ఒక ఉద్దేశంతో ఒక ప్రణాళికను తీసుకోవడం జరిగింది. అలాగే జగంపేటలో 100 పడకల హాస్పిటల్ని తీసుకొచ్చి వైద్య విధానాన్ని మెరుగుపరిచే విధంగా ఇది తీసుకోవడానికి గల కారణం మనం చూసుకున్నట్టయితే కోవిడ్లోని చాలామంది వైద్యం అందక చనిపోవడం జరిగింది, వైద్యం అందిన ఫైనాన్షియల్గా చిదుకుపోవడం జరిగింది.
ప్రజలను మోసం చేస్తున్న లోన్ యాప్లతో అప్రమత్తంగా ఉండాలని అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం తిమ్మాపురం గ్రామంలో ఎస్ఐ అప్పలరాజు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అడ్డతీగల ఎస్ఐ అప్పలరాజు మాట్లాడుతూ, లోన్ యాప్ల ద్వారా రుణాలు తీసుకుంటే మిమ్మల్ని మీ కుటుంబ సభ్యుల్ని మానసిక ఒత్తిడికి గురి చేయడమే కాకుండా స్నేహితులు బంధువులను కూడా ఇబ్బందులకు గురి చేస్తారని వివరించారు. ఆన్లైన్ యాప్లతో అప్రమత్తంగా లేకుంటే అనర్థం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే లోన్ యాప్ ద్వారా లోన్ పొంది బాధపడుతున్న వారు సైబర్ మిత్ర 9121211100, సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ 1930 నంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు ఇస్తే పోలీసులు అండగా నిలుస్తారని హామీ ఇచ్చారు. ఈ అవగాహన సదస్సులో ఎంపీటీసీ కర్ణం పకిత్, ద్వారపురెడ్డి గంగ, అత్తిలి భద్రరావు, గ్రామ మహిళ పోలీస్ సుగుణారెడ్డి, కానిస్టేబుల్ రాంబాబు, దేవుడు, శేఖర్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. అందరూ గౌరవమే పట్టుకోవాలి కదా. మన నూడు ఫొటోస్ అంటే బట్టలు లేకుండా ఫొటోస్ అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ అలా వాళ్ళ అనుమానంగా అవమానంగా ఫీల్ అయ్యి కొత్తరు చరిపెరు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు కూడా దయచేసి ఎవరో కూడా ఆ లోన్ యాప్ చూడకో. దయచేసి ఎవరు కూడా డౌన్లోడ్ చేసుకోవద్దు లోన్. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. దసరా నవరాత్రి 9వ రోజు కాళికాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు, అమ్మవారి ఆలయాల్లో కిక్కిరిస్తున్న భక్తులు. ఆన్లైన్ లోన్ యాప్లపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలి. అల్లూరి సీతారామరాజు జిల్లా తిమ్మాపురం అవగాహన సదస్సులో అడ్డతీగల ఎస్ఐ అప్పలరాజు. వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపై జిల్లాలో పాదయాత్ర. పాదయాత్ర వివరాలు వెల్లడించిన టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బిడ్డల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.